హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ ఎండిరోయల కూర ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా ఎండిరోయలు, ఇది ఒక కప్పు. ఇది తలకాయ, తోకాయ కాళ్ళంతా క్లీన్ చేసి పెట్టున్నారు. సో ఆల్మోస్ట్ 1 కప్ ఉంది. ఇది నీళ్ళల్లో వేసుకొని బాగా క్లీన్ చేయాలి. లైక్ ఇసుక అవన్నీ పోయేలాగా బాగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో నేను క్లీనింగ్ ప్రాసెస్ ఏం చూపించడం లేదు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఉల్లిపాయలు 1, పచ్చిమిరపకాయలు 4 ఇలా అడ్డంగా కట్ చేస్తున్నాము, వెల్లుల్లిపాయ 15 రెప్పలు, టొమాటోస్ 2, బీరకాయ 1/2 కేజీ వచ్చింది. పైన తొక్కంతా తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము. బీరకాయ ఇష్టం లేకపోతే వంకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకొని కానీ ఇదే మెథడ్లో చేయొచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు కొంచెం, కారపొడి 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడ, అండ్ నానపెట్టి క్లీన్ చేసిన ఎండిరోయలు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి మర్చిపోయారు, ఇప్పుడు వేస్తున్నారు 1 స్పూను. రెండు నుంచి 3 స్పూన్లు నూనె, నువ్వుల నూనె వాడున్నారు. ఒకవేళ నువ్వుల నూనె మీకు ఇష్టం లేకపోతే మామూలు కుకింగ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర 1/2 స్పూను. ఇది చిట్పట్లాడుతున్నప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాము. సో మనం బీరకాయ ఎండిరోయలు మిక్స్ చేసినాం కదా, అవన్నీ మొత్తం దీంట్లో వేయాలి. అండ్ ఆ గిన్నెలో కొంచెం నీళ్ళేసి దీంట్లో పోసేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి గరిటతో. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయ్యాక చూసారా నీళ్ళు ఎంత వచ్చింది బీరకాయతో. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇది మట్టి పాత్ర కాబట్టి అడుగంటదు, అదే మీరు స్టీల్లో వేరే వెజల్లో వాడుతున్నప్పుడు కొంచెం అడుగంటది. సో 5 మినిట్స్ అయ్యాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి దానిపైన కొంచెం నీళ్ళు పోయాలి. ఇది ఒక ఆప్షనల్ మెథడ్, ఏంటో ఇలా ప్రాక్టీస్ చేస్తారు కొన్ని ఊరుల్లో. సో 10 మినిట్స్ అయింది, ఇప్పుడు మూత తీస్తే మంచిగా బీరకాయ ఎండిరోయలు బాగా ఉడుకుంది. మీరు ఈ టైంలో టేస్ట్ కానీ చూడొచ్చు, ఒకవేళ ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో చూసారా బీరకాయ బాగా ఉడుకుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాము. మీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్ కావాలంటే ఇలా ఓపెన్గా పెడితే థిక్ అయిపోద్ది. సో కొత్తిమీర వేసి బాగా ఇలా మిక్స్ చేస్తున్నాము. ఒకసారి స్టవ్ గన్ ఆఫ్ చేసేసాము, ఆఫ్ అయింది. బట్ స్టిల్ చూసారా, ఇది మట్టి పాత్ర కాబట్టి స్టిల్ అది ఇంకా ఉడుకుతుంది. సో ఇంతే అండి సింపుల్ రెసిపీ, విలేజ్ స్టైల్ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.